హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించిన డైలీ ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే డైలీ జాబ్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి సెకండ్ నోటిఫికేషన్ అనగా గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించిన సెకండ్ నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం జరిగింది. సో ఏ కేటగిరీకి సంబంధించి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వార్డు సచివాలయాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, గ్రామ సచివాలయాల్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించి ఎప్పటి నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, వాటి వివరాలతో సహా అన్ని అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, సో మనకి నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం మనకి ఏదైతే గ్రామ సచివాలయాల్లో 14,061 ఖాళీలు అనేది ఉండడం జరిగింది, అలాగే వార్డు సచివాలయాల్లో 2,146 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో వీటికి సంబంధించి నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు పోస్టుల ఖాళీలు ఒకసారి తీసుకుంటే, గ్రామ సచివాలయాలకు సంబంధించి పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 61 వేకెన్సీ ఉన్నాయి, విఆర్ఓ గ్రేడ్ 2 246, ఏఎన్ఎం గ్రేడ్ 3 648, గ్రామ మత్స్యశాఖ అసిస్టెంట్ 69, గ్రామ ఉద్యానవన శాఖ అసిస్టెంట్ 1782, గ్రామ వ్యవసాయ శాఖకు సంబంధించి సహాయకుడు గ్రేడ్ 2 536, గ్రామ సిరికల్చర్ సహాయకుడు 43, గ్రామ సంరక్షణ కార్యదర్శి 762, ఇంజనీరింగ్ సహాయకుడు 570, డిజిటల్ అసిస్టెంట్ 1134, విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 3 1255, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 97, పశుసంవర్ధక శాఖ సహాయకుడు 6,858 వేకెన్సీ అనేది ఉన్నాయి. ఈ విధంగా మనకి గ్రామ సచివాలయాలకు సంబంధించి 14,061 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి వార్డు సచివాలయాలకు సంబంధించి వార్డు పరిపాలన కార్యదర్శి వచ్చి 105 వేకెన్సీసు, వార్డు వసతుల కార్యదర్శి 371, వార్డు పారిశుద్ధ్య మరియు పర్యావరణ కార్యదర్శి 513, వార్డు విద్య డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి 100, వార్డు ప్రణాళిక రెగ్యులేషన్ కార్యదర్శి 844, వార్డు సంక్షేమం అభివృద్ధి కార్యదర్శి 213. ఈ విధంగా మొత్తం 2,146 వేకెన్సీస్ వచ్చి వార్డుల్లో ఉన్నాయి. గ్రామాల్లో 14,061 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. ఓకే, సో గ్రామ సచివాలయాలకు సంబంధించి దరఖాస్తు గడువు వచ్చి ఈ జనవరి 31 వరకు ఆన్లైన్లో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. రాత పరీక్ష మే నెల తర్వాత నిర్వహించే అవకాశం ఉంది అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో 14,061 ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 31 వరకు అర్ధరాత్రి వరకు దరఖాస్తులను తుదిగడువు అని అధికారులు చెప్పారు. గత 7 ఆగస్టు సెప్టెంబర్లో దాదాపు 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలకు ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్లో పోస్టుల వారీగా పేర్కొన్న విద్యార్హతలే ఇప్పుడు కూడా వర్తిస్తాయని అధికారులు తెలిపారు. అంటే లాస్ట్ టైం మనకి నోటిఫికేషన్లో ఏ జాబ్కి క్వాలిఫికేషన్ అయితే ఉండిందో ఇప్పుడు కూడా అవే క్వాలిఫికేషన్స్ ఉన్నాయని తెలపడం జరిగింది. ఇప్పటికే సర్వీసులో ఉన్న అభ్యర్థులకు కొన్ని ఉద్యోగాల విషయంలో 10% మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లో పోస్టుల భర్తీకి రాత పరీక్షను మార్చి తర్వాత నిర్వహించే అవకాశం ఉందంటారు. నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల సంఖ్య పెరిగే వీలుందన్నారు. దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్లు గ్రామ సచివాలయం .ap.gov.in, vsws.ap.gov.in, వార్డు సచివాలయం .ap.gov.in. ఓకే, సో అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా మనకి ఈ నోటిఫికేషన్ అనేది అప్లోడ్ చేయలేదు. సో ఈరోజు మనకి తప్పనిసరిగా అప్లోడ్ చేసే అవకాశం ఉంది. అలాగే వార్డు సచివాలయాలకు సంబంధించి రాష్ట్రంలో పట్టణాలు నగరపాలక సంస్థల పరిధిలో వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. వార్డు సచివాలయాల్లో మొత్తం 2,146 ఉద్యోగాల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. శనివారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులు చివరి తేదీ జనవరి 31. రాత పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్ నిబంధనల మేరకు పోస్టులను భర్తీ చేస్తారు. పూర్తి సమాచారం గ్రామ వార్డు సచివాలయాల వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని పురపాలక శాఖ కమిషనర్ డైరెక్టర్ విజయ్ కుమార్ చెప్పారు. దరఖాస్తులు వెబ్సైట్లో ఉంచుతామన్నారు. వార్డు సచివాలయం .ap.gov.in, అలాగే గ్రామ సచివాలయం .ap.gov.inలో మీరు అఫీషియల్ నోటిఫికేషన్స్ అనేవి అక్కడ చూసుకోవచ్చు అని మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఒక్కొక్క నోటిఫికేషనే రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీ కార్యదర్శికి సంబంధించి సపరేట్గా నోటిఫికేషన్, విఆర్ఓకి సంబంధించి సపరేట్ నోటిఫికేషన్, ఏఎన్ఎం సంబంధించి సపరేట్ నోటిఫికేషన్, ఇలా ప్రతి ఒక్క
పోస్ట్కి కూడా సపరేట్ సపరేట్ నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది. వాటినన్నింటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ ద్వారా. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఇప్పుడే మన ఛానల్కి ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్యూచర్లో దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ వచ్చినా, హాల్ టికెట్స్ వచ్చినా, అలాగే ఎగ్జామ్ ప్రిపరేషన్ సంబంధించిన వాటినన్నింటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాటిని అన్ని మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే మనకి ఈ వేకెన్సీస్లో ఇప్పుడు కొన్ని మాత్రమే తెలిపారు, మరికొన్ని వేకెన్సీస్ రావాల్సింది. లైక్ ఏదైతే ఎనర్జీ అసిస్టెంట్ పోస్ట్ ఉందో దాన్ని ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కాకపోతే కొత్తగా 300 సచివాలయాలు పెడుతున్నారు కాబట్టి ముందున్న సచివాలయాల కంటే కొత్తగా 300 సచివాలయాలు అనేది యాడ్ చేస్తున్నారు. ఆ 300 సచివాలయాల్లో మరి ఆ ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు అనేది ఎలా ఫిల్ చేస్తారు, ఇంతకుముందు మిగిలిపోయిన ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు ఏ విధంగా ఫిల్ చేస్తారు అనేది మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఆ ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కూడా అప్డేట్ అనేది వచ్చే అవకాశం ఉంది, వస్తే నేను తప్పనిసరిగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించి. సో డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా తప్పకుండా ఛానల్కి ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తున్న దానిపైన కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.